హాయ్, వెల్కమ్ టు విలేజ్ శేషు కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ మనం సొరకాయతోనే స్నాక్ చేసాము, చాలా బాగుంటుంది. ఈ రొట్టె వారంలో కనీసం ఒకటి లేదా రెండు సార్లు తింటే చాలా మంచి ఆరోగ్యం, పిల్లలకైతే మంచి ఎదుగుదల. ఇది చాలా మంచి రెసిపీ, ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఇది చాలా సున్నితంగా సూపర్ టేస్టీగా ఉంటుంది. దీనిని పిల్లలకి ఒక్కసారిగానే మనం రుచి చూపించామంటే ఎప్పటికీ వదలరు. ప్రతిసారి నాకు ఈ రెసిపీనే చేయమని చెప్తూ ఉంటారు, అంత బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా ఈ రెసిపీ ఎలా చేశానో ఎలా చేయాలో ఒకసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. మన కిచెన్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా కొట్టండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరకు వస్తుంది. లైక్ కూడా కొట్టడం మర్చిపోకండి. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకునేసి అందులో ఒక చిన్న కప్పు పచ్చిశనగల్ని తీసుకుందాం. పచ్చిశనగలు ఏంటంటే మంచిగా ఫ్రెష్గా ఉండే వాటిని తీసుకునేసి ఇందులో మనం నీళ్లు పోసి దాదాపు అయితే ఒక 10 నుంచి 15 నిమిషాల సేపు దీన్ని బాగా నానబెట్టుకోవాలి. అప్పుడు మనకి ఇవి శుద్ధిమెత్తగా తయారవుతాయి. ఇప్పుడు వీటిని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టినాక ఇప్పుడు సొరకాయ తీసుకుందాం. ఇది సొరకాయ, నాటు సొరకాయ. ఇది ఎక్కువ శాతం మన ఇళ్లలోనే పెరుగుతూ ఉంటుంది, అమ్మే వాళ్ళ దగ్గర కాకుండా మన ఇళ్లలో పెరుగుతుంటుంది. చూడు, వాళ్ళ దగ్గర తీసుకోండి. ఇది సూపర్గా ఉంటుంది అన్నట్టు, రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. కాయను చూస్తే ముదిరినట్టు ఉంటుంది కదా, కానీ లేదు, ఒరిజినల్గా ఉంది. గింజ కూడా ఇంతవరకు సరిగ్గా ఏర్పడలా, అంత బాగుంది అన్నట్టు. చూస్తుంటేనే నోరుద్ది, అంత బాగుంటుంది. కానీ కాయ మాత్రం మంచి పాకానికి ఈ టైప్లో వచ్చినప్పుడు తీసుకోండి, ఈ రెసిపీకి సూపర్ టేస్ట్ వస్తుంది. మరీ లేతది, మరీ ముదుర్ది కాకుండా పాకానికి వచ్చినప్పుడు ఇలాంటివి తీసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఎంత అవసరమో మన అంతగా దాన్ని కట్ చేసుకునేసి చేసుకోవచ్చు. ఓకే, నేనైతే ఇంత భాగాన్ని తీసుకునేసి కట్ చేస్తున్నాను. ఈ విధంగా ఏంటంటే మిగతా తొక్కు మొత్తం తీసేసి ఈ విధంగా కట్ చేసి లోపల ఉన్న గింజల భాగాన్ని, ఆ పీసు పదార్థాన్ని మాత్రం తీసి పక్కన వేసేసుకుందాం. ఆ గింజల వరకు అలాంటివి మాత్రం, ఈ గింజలు కొడుక ఏమి కాదు, కాకపోతే ఏంటంటే పిల్లలు కొంచెం ఇష్టపడరు, కొంచెం గింజ గట్టిగా ఉంటుంది కాబట్టి. ఓకేనా, ఈ టైప్లో అన్నీ తీసేసి వీటిని మనం ఏం చేయాలంటే ఒక పీలర్ సహాయంతో, ఇలాంటి పీలర్ ఒకటి తీసుకుని వచ్చి చిన్న సైజు హోల్స్ ఉండేదాన్ని మనం తీసుకునేసి దాంతో ఈ విధంగా గీక్కోవాలి. ఈ విధంగా గీకిన తర్వాత దీన్ని మనం ఈ రెసిపీలో యూజ్ చేయబోతున్నాం. చూడండి, ఈ టైప్లో వస్తుంది. వావ్, సూపర్గా ఉంది కదా. ఈ టైప్లో మనం దీన్ని కొద్దిగా లేట్ అయినా కానీ ఈ టైప్లో మనం గీక్కోవాలి. అప్పుడు మనం ఏంటంటే దీంట్లో నీరు శాతం ఎంత పుష్కలంగా వస్తుందంటే అంత పుష్కలంగా వస్తుంది ఈ టైప్లో మనం గీకితే. అందుకోసమే ఈ టైప్లో మనం దీన్ని గీకాలి. ఓకేనా, చూడండి ఒక్కసారి ఎంత బాగా, చూస్తుంటేనే ఎలా ఉంది, మన పీసు మిఠాయి లెక్క సూపర్గా ఉంది కదా. ఇప్పుడు మనం దీంట్లోకి చిన్నగా సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలను ఒక 2 లేదా 3 తీసి అందులో వేసుకునేసి, పచ్చిమిరపకాయలను ఒక 2-3 తీసుకుని ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీరను కూడా ఈ విధంగా చిన్నగా కట్ చేసి వేసి, కరేపాకును కూడా ఈ చిన్న సైజులోనే కట్ చేసి వేసుకోవాలి. 1 స్పూను జీలకర్ర, అది చాలా మంచిది అన్నట్టు ఈ రెసిపీకి. ఓకేనా, ఇప్పుడు బాగా నానిన పచ్చిశనగల్ని తీసి అందులో వేయాలి. ఓకేనా, ఇందులో 1 డ్రాప్ కూడా నీళ్లు వేయకూడదు. వేయకుండా ఇప్పుడు ఏం చేద్దామంటే పసుపు చిటికెడు, కారం 1 స్పూను, కొంచెం ఎక్కువ తక్కువ కారం వేసుకోవచ్చు, సాల్ట్ 1 స్పూను, కొద్దిగా ఎక్కువ తక్కువ. ఓకేనా, వేసుకొని ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకోవాలి. అది సాల్ట్ ఏంటంటే మనం తీసుకునే పీసుని బట్టి, అంటే సొరకాయ మనం ఎంత సైజు తీసుకున్నామో దాన్ని బట్టి మనం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఈ టైప్లో బాగా కలుపుకొని ఇప్పుడు 1 కప్పు బియ్యం పిండిని అందులో యాడ్ చేసుకుందాం. అది కూడా మీరు చూసుకుంటా ఆ బియ్యం పిండిని వేసుకొని కలుపుకోవాలి. మన చపాతీ పిండి కలిపిన టైప్లో బాగా ముద్దలాగా కలుపుకోవాలి. దీన్ని దాదాపు ఏంటంటే 4 నుంచి 5 నిమిషాల సేపు దీన్ని ఎంత బాగా మనం మిక్స్ చేస్తామో అంత జిగట దీనికి వస్తుంది అన్నట్టు. దీంట్లో ఎక్కువగా నీరు శాతం ఉంటుంది కాబట్టి నీళ్ళు 1 డ్రాప్ కూడా వేసుకోకూడదు. కాకపోతే ఏంటంటే ఈ టైప్లో కలుపుతూనే చూసుకుంటూ మనం పిండిని యాడ్ చేసుకోవచ్చు. ఓన్లీ బియ్యం పిండి మాత్రమే, వేరే నేను ఏది వాడలేదు. ఇంకా మీరు ఏదన్నా కావాలి అనుకుంటే వాడుకోవచ్చు, కార్న్ ఫ్లవర్,
మైదా ఇలాంటివి అయినా వాడుకోవచ్చు, కానీ బియ్యం పిండి పిల్లలకి చాలా మంచిది కాబట్టి నేను దాన్ని యూజ్ చేశాను అన్నట్టు. ఓకేనా? ఈ టైప్లో చూడండి, బాగా చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తుంది, ఒక్కసారి గమనించండి ఈ టైప్లో. ఓకేనా? ఇంత వంటలు తీసుకునేసి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, స్టవ్ ఆన్ చేసేసి ఒక ఫ్యాన్ పెట్టుకోవాలి. ఫ్యాన్ పెట్టుకునేసి అదేంటంటే మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టైప్లో కొద్దిగా ఏదో ఒక దాని సహాయంతో కొద్దిగా నూనె అలా అప్లై చేసి, నూనె కూడా ఎక్కువ వాడే అవసరమే ఉండదు దీనికి. ఇప్పుడు మనం ఆ వంటను తీసి దాని మీద పెట్టి ఈ టైప్లో బాగా ఎడల్పుగా 4 వేళ్లతో ఈ టైప్లో అదుకోవచ్చు. లేదు దీని మీద నాతోని చేత అవుతలే అంటే వేరే ఏదైనా ఒక ప్లేట్ మీద పెట్టుకునేసి, ఒక కవర్ పెట్టుకుని దాని మీద కూడా ఈ టైప్లో కొద్దిగా ఆయిల్ పోసి ఈ టైప్లో రొట్టెలాగా చేసుకునేసి పెంకు మీద వేసి ఈ టైప్లో హోల్స్ పెట్టుకోవాలి. ఈ హోల్స్ ఏంటంటే ఈ మధ్య మధ్యలో కూడా వేడి తగిలి ప్రతి ఒక్క భాగం కూడా సూపర్గా ఉడుకుతుంది అన్నట్టు, అందుకోసం. ఓకేనా? ఈ టైప్లో హోల్స్ మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి. అప్పుడు మధ్యలో కూడా బాగా ఉడికి ఎక్కడ కూడా ఇంత పచ్చి లేకుండా సూపర్గా తయారవుతుంది. చూడండి ఈ టైప్లో. ఇప్పుడు మనం 2 వైపులా తిరగేసి తీసాడ పెట్టుకునేసి ఒక్కసారి మీరు తిని చూడండి దీన్ని, ఎప్పటికీ వదలరు. సూపర్గా ఉంటుంది, మంచి ఆరోగ్యం కూడా, సూపర్ హెల్దీ ఫుడ్ ఇది. 0 ఆయిల్తోనే హెల్దీ ఫుడ్ అన్నట్టు, చాలా మంచిది పిల్లలకి, ఎదుగుదలకి మాత్రం ఇది చాలా మంచి రెసిపీ. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేసి, పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ స్నాక్స్ చేసి పెట్టండి. వాళ్ళు వేరే దేని జోలికి కూడా పోరు, పానీపూరీలని అట్ట ఏటు జోలికి కూడా పోరు. ఇదంత మంచి రెసిపీ అన్నట్టు, సూపర్ టేస్ట్ ఉంటుంది. చూశారు కదా, దీంట్లో పీసు పదార్థం కూడా పుష్కలంగా ఉందన్నట్టు. సూపర్ హెల్దీ ఫుడ్ ఇది.